ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. చంద్రబాబు రైతు భీమా అర్హులు వీరే. ఆంధ్రప్రదేశ్లో వరి, పత్తి, మొక్కజొన్న, కంది, పెసర్లు ఇలా చాలా పంటలు పండిస్తున్నారని మనకు తెలుసు. అయితే చాలా పంటలకు బీమా తీసుకోవట్లేదు. దాంతో పంట నష్టపోతే పరిహారం ప్రభుత్వం చెల్లించాల్సి వస్తోంది. ప్రభుత్వం మనీ ఇవ్వడం అంటే అది ప్రజల మనీయే. అంటే అల్టిమేట్గా నష్టపోతున్నది ప్రజలు అవుతారు. ఇలా జరగకూడదు అని భావిస్తున్న ప్రభుత్వం పంటలకు బీమా సౌకర్యం కల్పిస్తోంది. ఇందుకు సెప్టెంబర్ 15 దాకా గడువుండగా ఈ గడువును సెప్టెంబర్ 30 వరకు పెంచింది. రైతుల పంటలకు ప్రభుత్వమే బీమా కల్పిస్తోంది. అంటే బీమా కోసం చెల్లించాల్సిన ప్రీమియం డబ్బును ప్రభుత్వమే చెల్లిస్తోంది అన్నమాట. ఇందుకోసం రైతులు తమ పంటలను ఈ పంటలో నమోదు చేయాలి. ఈ పంట అనేది ఒక పోర్టల్. ఏపీ ప్రభుత్వం దీన్ని తెచ్చింది. పోర్టల్లో రైతులు తమ పంటలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. రైతులు ఈ పంటలో డైరెక్టుగా తమ పంటలను నమోదు చేసుకోలేరు. ఇందుకోసం వ్యవసాయ అధికారులను కలవాలి. వారు ఆ పోర్టల్లో లాగిన్ అయి పంటలను నమోదు చేస్తారు. అలా నమోదైన పంటలకు బీమా వర్తించేలా ప్రభుత్వం చేస్తుంది. ఇప్పటికే గత 14 రోజులుగా జిల్లాల్లో పంటల ఆన్లైన్ నమోదు జోరుగా సాగుతోంది. ఈ క్రాప్ ద్వారా పంటలను నమోదు చేయడమే కాదు, రైతులకు అవసరమయ్యే ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు త్వరగా అందుబాటులోకి వస్తాయి. ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టం జరిగితే పరిహారం లభిస్తుంది. రైతులు పండించిన పంటలను అమ్ముకోవాలంటే కూడా ఈ క్రాప్ బుకింగ్ తప్పనిసరి. అందుకే రైతులు త్వరపడాలి అని అధికారులు కోరుతున్నారు. రైతులు అధికారులను కలిస్తే అధికారులే రైతుల పొలాల దగ్గరకొచ్చి పంటలను నమోదు చేస్తారు. అలాగే జియో ఫెన్సింగ్ విధానాన్ని అమలు చేస్తూ పొలంలో రైతును ఉంచి ఫోటో తీసి ఈ క్రాప్ యాప్లో నమోదు చేస్తారు. ఇంకా ఆధార్, మొబైల్ నంబర్, పొలం సర్వే నంబర్ తెలుసుకుంటారు. ఈ వివరాలన్నీ తీసుకున్నాక రైతు నుంచి వేలి ముద్రలు తీసుకుంటారు. ఆ తర్వాత రైతులు రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి ఈ కేవైసీకి సంబంధించిన పత్రాలను ఇవ్వాల్సి ఉంటుంది. అంటే జిరాక్స్ కాపీలు అన్నమాట. సెప్టెంబర్ 30లోగా ఇదంతా పూర్తి చేసిన రైతుల ఖరీఫ్ పంటల్లో ఎంపిక చేసిన పంటలకు ఉచిత బీమా వర్తిస్తుంది. ఏపీ రైతులు మరొక విషయం కూడా గుర్తుంచుకోవాలి. తమ పంటలను ఈ క్రాప్లో నమోదు చేయించుకోకపోతే వారికి రైతు సంబంధిత సంక్షేమ పథకాలు కూడా లభించవు. ఎందుకంటే పంట ఉన్నట్లుగా ఆధారాలు చూపించాలి అంటే ఈ క్రాప్ తప్పనిసరి. పంట ఉంటేనే పెట్టుబడి సాయం, బీమా వంటివి లభిస్తాయి. ఇంకా ఈ క్రాప్ బుకింగ్ ద్వారా రైతులు వడ్డీ లేని పంట రుణాలు పొందగలరు. కొనుగోలు కేంద్రాలలో పంట ఉత్పత్తులను స్వయంగా అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ పంటలకు 2 ఎకరాల బీమాలను ఏపీ ప్రభుత్వం కల్పిస్తోంది. ఒకటి PMFBY ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, RWBCIS. ఈ 2 బీమాలను ఖరీఫ్ పంట కాలానికి జిల్లా వారీగా ఎంపిక చేసిన పంటలకు ఉచితంగా కల్పిస్తాము అని ప్రభుత్వం తెలిపింది. త్వరలో రైతులు రబీ పంట వేస్తారు. రబీ సీజన్లో వేసే పంటలకు మాత్రం ప్రభుత్వం బీమా చెల్లించదు. బీమా కోసం రైతులే ప్రీమియం చెల్లించుకోవాలి. ఈ ప్రీమియం చాలా తక్కువే ఉంటుంది. ఆహార ధాన్యాలు, నూనె గింజల పంటలకు 1.5%, వాణిజ్య ఉద్యాన పంటలకు 5% చొప్పున ప్రీమియం ఉంటుంది. అందువల్ల రైతులు ఈ ప్రీమియం చెల్లించడం మంచిదే. తద్వారా పంటలకు నష్టం జరిగితే రైతుకు బీమా సొమ్ము లభిస్తుంది. తద్వారా రైతు నష్టపోయే ప్రమాదం ఉండదు.